బాగుండాలని అవ్వ ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుంటుంది. కనీసం ఆవిడ కోసమైనా వెళ్ళక్కర్లా. నేను రానే. అమ్మమ్మ నేను రాను రాను రాను. ఇదిగో సఫారీ ఫ్యామిలీ వచ్చారు. రండి బాగుంది అనిపింది. ఫోన్ వచ్చింది. అంతా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఏంటి మినీ బస్ స్లో అయింది? తామర పువ్వుల చంద్రయ్య కంటూ ఊళ్ళో పేరు. మీ ఇంట్లో పెట్టే పొంగలకి పులిహోరకి దాన్ని తాకట్టు పెట్టలేను. మొత్తమైన వాళ్ళు వచ్చారు. ఏంటి పాప మినీ బస్ యూటర్న్ తీసుకుని వెళ్తుంది. రామ్మా వెల్కమ్ బాబాయ్. బాబా రండి. బాబాయ్ నమస్కారం. నమస్కారం రండి. ఈయన ఒక్కడే మావయ్య, మనం పిలవకపోయినా వస్తాడు. నమస్కారం. నమస్కారం బాబా. నాకు తెలిసినంత వరకు ఈ ఫంక్షన్ లో ఏదో గొడవ చేసి నేను షూట్ చేసి చంపాలని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. ఎంతమంది? అది నాకు కూడా తెలియదా. చిన్నబాబు గారితో కాస్త జాగ్రత్త. నమస్తే. ఇంటికి పెట్టెళ్ళిందని తెలిసింది, అందుకోసమే చెప్తాను. ఉంటాను బాబు. సరే. వీడు ఒక మనిషి అన్నా, వాడితో మాట్లాడుతున్నావు? ఆడే పెట్టగలడా మనుషుల్ని? మనము పెట్టగలం అక్కడ. ఆయన మన పార్టీ చూసుకుంటారా? మహారాణిలా ఉండమ్మా, బాగుంటావమ్మా. అందరూ మీరేంటి? పెద్దవాళ్ళు కదా మీరు, మీ ఆశీర్వాదం కావాలి. మీరు బాగుండాలి. నువ్విప్పుడు సిలువ మోస్తున్నావురా, అందరూ సిలువ మోయలేరు. నీ మంచి మనసుకు నువ్వు లక్షణంగా ఉంటావు. దీర్ఘసుమంగళిగా ఉండవు. మిమ్మల్నే ఎంత దూరం శుభకార్యానికి వచ్చి ఎంగిలి పడకుండా వెళ్తారే? ఏదో పరా ఇంటి ఫంక్షన్కి వచ్చినట్టు మొహాలు తిప్పుకుంటూ వెళ్తారేంటి? తిట్టదలుచుకుంటే తిట్టండి వాడిని, అది వదిలేసి మనసులో పెట్టుకుని ఏడవకండి. నిప్పుని ఆర్పే తీరాలి. ఏదో ఇంట్లో పిల్లని చేసుకున్నాను కదా అని పెద్ద మనసుతో వచ్చాను. నోరు జారి వీధికి ఎక్కద్దా? నీదంతా ఉత్తుత్తి గౌరవం లేని బందా బాబాయ్. మనసులో నువ్వు ఒక్కడవే గొప్పవాడు అన్న ఫీలింగ్. అవునరా, ఇంత జరిగాక కోపం కాకపోతే ప్రేమ ఉంటుందా? కోపం ఉంటే తిట్టేసెళ్ళండి, లోపల ఉండకూడదు. ఎవరు నేను కోపడ్డనా? ఒకే ఒక ప్రశ్న మాత్రం అడిగి వెళ్ళిపోమంటారా? నా బిడ్డ కంటే అమ్మాయి ఎందుకు కోపడ్డా? మీకేమైనా బుద్ధుందా? అన్నిటికీ కారణం వాడే, వాడితో మాట్లాడతారేంటి? ఏమి తెలియని అమాయకుడు నించున్నాడు చూడు. ఇక్కడ కూడా ఎక్కడన్నా వాళ్ళ మామగారిని దాచిపెట్టుంటాడు. మీరు నోరు మూసుకుని రండి. అక్క అక్క అని ఎంత నటించాడు. ఇలా చూడరా, రేపే నా కూతురికి నేను పెళ్లి చేస్తాను. నేనే మేనమావని బుట్లో తీసుకొస్తాను, సారి పెడతాను అని వచ్చావో? నేను అసలే మంచిదాన్ని కాదు చెప్తున్నాను. తమ్ముడు తమ్ముడు అని నెత్తిన పెట్టుకున్నాం కదరా. మేమింత ప్రేమించినందుకు మా అందరికి బాగా బుద్ధి చెప్పాం. ఎక్కడైతే చెవులు కుట్టడం సీమంతం లాంటివి జరుగుతాయో అక్కడ ఐదుగురు అక్కా చెల్లెళ్ళం కలిసి పంచుకున్న సంతోషాలన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొహాలు తిప్పుకొని వెళ్లిపోతున్నారు. ఎవరో ఒకరి కోసం ఇందరి సంతోషాలు చెడగొట్టావు కదరా. ఆ అమ్మాయిలో అంత గొప్పతనమే ఉందిరా? ఇప్పుడు కూడా ఆ అమ్మాయితో అక్క కూతుర్లనే చేసుకుంటానని చెప్పలేకపోతున్నావు కదా. ఆ మాటలన్నీ ఎందుకే? ఇప్పుడు మరెందుకు ఆ అమ్మాయి ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంది? అమ్మా, నీ కొడుకు గురించి మాకు తెలీదా? ఆయన వాడికి ఆకుల్లో వడ్డిస్తాడు, కాని వాడికి కంచాల్లో వడ్డిస్తాడు. ఇది పట్టుకోమ్మా, నన్ను కొంచెం మాట్లాడిస్తారా? ఇదిగో చూడండి, మనం అందరం గుళ్ళో ఉన్నాం. మనస్సాక్షి అంటూ ఉంటే నిజం మాట్లాడండి. ఏ
నా బిడ్డ ఏ రోజు మీకు తమ్ముడిగా ఏమీ చేయలేదా? నీ మొగుడికి ఉద్యోగం సద్యోగం లేదని రెండు మినీ బస్సులు కొనిచ్చి ప్రతి నెలా డ్యూ కడుతున్నాడు. ఇన్ని కబుర్లు చెప్పే సూరయ్య పేకాడుతున్నాడని అతని కోసం రెండు టిప్పర్లు కొనిచ్చి వాటికి వాయిదాలు కట్టడంలే, మీ పిల్లల్ని చదివించడంలే, ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయాలని బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టాడే నా బిడ్డ. సంక్రాంతికి దీపావళికే సారిచ్చాడా? శ్రావణ మాసానికి వచ్చిరా, జాతరకు వచ్చిరా, మీ పుట్టినరోజులకి చీరలిస్తూ చేసింది తిరిగి దెప్పకూడదమ్మా. దీనికి చెయ్యకుండానే ఉండాల్సింది. ఒకేగా మాట్లాడేది, మాట్లాడి వదిలేమ్మా. నేనేం దెప్పడం లేదురా, గుర్తు చేస్తున్నాను. నా మనవరాలంతని ఇంకెవరో అమ్మాయిని కోడలు చేసుకోవాలని నేను ఆశపడ్డానా? అరే, వాడికంటూ కొన్ని ఇష్టాలుంటాయి, వాడికంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. వాడికి అమ్మాయిలో ఏం నచ్చిందో ఏమో ఇష్టపడ్డాడు. నా ఆశలన్నీ నా గుండెల్లోనే దాచుకుని నా బిడ్డకి ఒక తల్లిగా వాడిష్టపడ్డ పిల్లనే చేద్దాం అనుకున్నాను. ఏవే, నీకెలా మనసొచ్చిందే నా బిడ్డని తిట్టడానికి? నీకు పిల్లలు లేనందుకు నువ్వు నేను బాధపడిన దానికంటే నా బిడ్డనే ఎక్కువగా బాధపడింది. నీ మగుడిని నన్ను ఆసుపత్రులు తిప్పిన దానికంటే ఎక్కువగా వీడిని నగ్గ అక్కని ఆసుపత్రులు కాకుండా గుళ్ళకి గోపురాలు కూడా తిప్పాడే. ఆ బిడ్డలు లేని కొరత నీకు తెలియకూడదని వేళ పాళ లేకుండా రాత్రి పగలు మీ ఇంట్లోనే పడి చచ్చాడు కదే. అంతకు మించి నా బిడ్డ మీ తర్వాత అక్కకి బావ కూడా బిడ్డగా ఉండి కొరివి పెట్టి రుణం తీర్చుకుంటాను అని మీరంటే ప్రాణం పెట్టేవాడి పెళ్ళా నువ్వు చెడగొట్టాలనుకుంటున్నది. క్షమించడే, దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు, క్షమించడు. హలో, ఏమైంది ఏమైంది? వాడి మనసు ఎవరు అర్థం చేసుకోలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లకుండా కూడా మాకు బుద్ధి రాదయ్యా. నేను నీకు అమ్మ నన్నావా, నా భర్తని నాన్నన్నావా? మా మీద నీ మనసులో ఇంత ప్రేమ ఉందా? నీ మనసుని మీరు చేశాను రాక్షసిని. అలా మాట్లాడు కక్క. చిన్నబాబు నన్ను క్షమించరా, ఎందుకు బావా? ఇదే నా కామి కోపం, ఇది చూపించలేక మీరంతా మొహం తిప్పుకుంటున్నారా? నన్ను తిట్టండి అక్క, మీ అందరికీ హక్కు ఉంది. నన్ను కొట్టాలంటే కొట్టండి, నా అక్కలు ఏం చేసినా నాకు ఇష్టమే. కానీ దయచేసి మాట్లాడకుండా మాత్రం ఉండకండి, నేను తట్టుకోలే. మీ అందరి అదో రకం ప్రేమే, నాది ఒక రకం ప్రేమే. ఇప్పుడు నేను చేసిన ద్రోహం ఏంటంటారు? అక్క గుర్తులని చేసుకోలేదు, అదేగా అందరు అక్కలు అంటారు నిన్ను అలా పెంచాను ఇలా పెంచాను అని. నా అక్కలు నన్ను ఎలా పెంచారో, నేను నా అక్క కూతుర్ని అలాగే పెంచాను. పొత్తుళ్ళలో ఉన్నప్పుడు నా ఉళ్ళో పడేశారు, ఉయ్యాలిపోమన్నారు. వాళ్ళని నాకు కాబోయే పెళ్ళలా పెంచారా? ఒకవేళ వాళ్ళని నాకు దూరంగా పెంచుంటే లవ్ వచ్చేదో ఏమో. ఉయ్యాలో ఊపాను, భుజాలు వేసుకున్నాను, నాకు చెల్లెలుగానే అనిపించారు. కౌగులించి కూడా దాని మొహం చూస్తే అక్కయ్య మా అమ్మ మొహాలేక కనిపిస్తాయి. వాళ్లతో ఎలాగా నేను కాపురం చేస్తాను? మీరు ఆశపడుతున్నారని చేసుకుంటే మా ఇద్దరి జీవితాలే నాశనం అయ్యేది. అక్క మనసు కష్టపడకూడదు, మేనమామని బంధం తగ్గిపోకూడదని 40 ఏళ్ల మేనమామకి స్కూల్కి వెళ్ళే పిల్లనిచ్చి చేసి అదొక బిడ్డని కనీ కష్టపడడం ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం కదా. ఇంద్రుని చేసుకుంటే రాధమ్మ మనసు కష్టపడుతుంది, రాధమ్మను చేసుకుంటే ఇంద్ర కష్టపడుతుంది. సరే, ఎవరి మనసు కష్టపడకూడదని బయట అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. ఓ అమ్మాయిని చూశాను, ఇద్దరు మనసులు కలిసిపోయాయి. సరే, ఇదా దేవుడి నిర్ణయం అని అందరికి చెప్పాను. దానికి అందరు విడిపోతారా? ఇప్పుడు చెప్పండి, ఇంద్రుని చేసుకోమంటారా? చేసుకుంటాను. లేదా రాధమ్మను చేసుకున్నా? ఆ ఇద్దరిని చేసుకోమన్నా చేసుకుంటాను. మన ఇంట్లో రెండో పెళ్ళేం కొత్త కాదుగా, మీరందరూ ఏం చెప్తారు దానికి నేను కట్టుబడతాను. మన బంధాలు తెగిపోకూడదు, ఎవరి మనసు కష్టపడకూడదు. అక్క కూతుళ్ళని చేసుకున్న వాళ్ళలో ఎంతమంది సుఖంగా ఉన్నారు, నువ్వు అదేం పట్టించుకోక బాబు. నాకు మావయ్యొద్దు, నాకు నువ్వు మాట్లాడడం, నవ్వటం, నాతో క్లోజ్ గా ఉండటం విడివిడిగా ఇష్టం లేదు. నాకు మా మావయ్య అంటే ఇష్టం. చివరి దాకా నువ్వు నాకు మేనమామగానే ఉండు. మరీ మంచిది, ఇందిరా తండ్రి లేని పిల్ల, అందరం కలిసి ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేద్దాం. నన్ను చేసుకోవడం ఇష్టమేనా మామయ్య? చేసుకుంటానమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావా మామయ్య? ట్రై చేస్తానమ్మా, నీకు ఏ లోటు రానివ్వను. చిట్టి మామయ్య, నీకు ఏడవడం కూడా తెలుసా? నువ్వేడవడం నువ్వు చూడలేదు, అన్నింటికి నవ్వుతూనే ఉంటావు కదా మామయ్య.
మమ్మల్ని అందరినీ నవ్వించడమే చూసాం కలిసి నేర్పించాం కదా. వాడు మన ఆస్తి, వాడు ఆశపడ్డ అమ్మాయి తనే వాడి పెళ్లి చేస్తాను. దీనికి ఎవరైనా అడ్డొచ్చారంటే నేనే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. తాళి కట్టమంటుంది. ఈవిడ పిలిచారనే నేను వచ్చాను. దీనికి మా నాన్న ఒప్పుకోరు. భయపడొద్దమ్మా. మా బావలిద్దరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. పరిస్థితులు కొన్ని సమస్యలను అవే సరిదిద్దుతాయి. నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. ధైర్యంగా వెళ్ళరామ్మా. నిన్ను నా కుటుంబంలో ఒకటిగా అనుకున్నాను రా. ఆ సురేంద్ర నా కుటుంబాన్ని అంతం చేస్తా అన్నాడయ్యా. నాకు వేరే దారి తెలియలేదు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ పక్కన వేరే కొత్త వాళ్ళు ఉన్నారేమో చూడండి. పట్టుకోండి వాడిని. హలో నగో, సౌండ్ వస్తుంది, అయిపోయిందా? దేయ్ దొంగసాటుగా వచ్చి కొడతారా? చిక్కులేదు. మగాడి వైతే వచ్చి మా అబ్బాయి ముందు నిలబడరా. చిరబాబు, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి.